ఏపీలో బడిగంట మోగింది. వేసవి సెలవుల తర్వాత కాసేపటి క్రితమే పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకార నేపథ్యంలో నిన్న ఒక్కరోజు వేసవి సెలవులు పొడిగించారు. దీంతో ఇవాళ నుంచి స్కూల్స్ ప్రారంభమయ్యాయి. ఇక ఈ నెల 20 తర్వాతే విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్ల పంపిణీ చేయనున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ని అడిగి తెలుసుకుందాం. అనిల్, సో వేసవి సెలవుల తర్వాత ఫస్ట్ డే, సో చిన్నారులు ఏ రకంగా వస్తున్నారు స్కూల్స్కి, అలాగే కిట్స్ ఎప్పుడు పంపిణీ చేస్తున్నారు, 20 తర్వాత అని చెప్తున్నారు, ఏంటి అప్డేట్స్? ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సంబంధించినటువంటి స్టూడెంట్ కిట్స్ 20వ తేదీ తర్వాతే పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 20, 24, 25 సంవత్సరానికి సంబంధించి బడిగంట మోగింది. ఇప్పటికే విద్యార్థులంతా కూడా చాలా సందడి వాతావరణంలో పాఠశాలలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ వద్ద ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు, వచ్చినటువంటి విద్యార్థులకి పూలు చల్లి బొట్టు పెట్టి మరీ టీచర్స్ అంతా కూడా వెల్కమ్ చెప్పేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. చాలా సందడి వాతావరణం ప్రైవేట్ పాఠశాల వద్ద కనబడుతుంది. సుమారు 4000 ప్రభుత్వ పాఠశాలలో, అయితే 15000కు పైగా ప్రైవేటు పాఠశాలలో ఈరోజు పాఠశాలకు చేరుకుంటున్నారు. సరికొత్త అనుభూతితో వారు పాఠశాలలోకి అడుగు పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, స్కూల్ వద్ద ఉన్నటువంటి అందరూ స్టాఫ్ అంతా కూడా ఇక్కడికి వచ్చి వచ్చేటువంటి విద్యార్థులు కూడా వెల్కమ్ చెప్తున్నారు. మాట్లాడదాం సార్, ఏ విధంగా ఉంది గత ఏడాదితో పోల్చుకుంటే సరికొత్త అనుభూతితో మీరు అంతా కూడా వెల్కమ్ చెప్తున్నటువంటి పరిస్థితి, విద్యార్థులు ఎలా ఫీల్ అవుతున్నారు? నమస్కారం అండి, నా పేరు సూర్యనారాయణమూర్తి. నేను శ్రీ చైతన్య ఆంగ్ల మాధ్యమ పాఠశాల రామ్నగర్ బ్రాంచ్ తల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను అండి. ఈరోజు ఒక కొత్త తరహాలో పండగ వాతావరణంతో మా స్కూల్ అనేటువంటి ప్రారంభించడం జరిగింది. ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా మెయిన్ గేట్ దగ్గర నుంచి కూడా విద్యార్థులందరినీ ఇక్కడ ఆహ్వానిస్తూ వాళ్ళది పూలతో సత్కారం చేసి బొట్లు పెట్టి సాంప్రదాయపరంగాన విద్యార్థులందరినీ కూడా ప్రాంగణంలోకి ఆహ్వానించడం జరుగుతుందండి. అయితే శ్రీ చైతన్య పాఠశాల ఎక్కడున్నప్పటికీ కూడా అఖండ విజయాలు సాధిస్తున్నాం. మొన్న రిజల్ట్ చూసుకుంటే కనుక మా విద్యా ప్రాంగణంలోనే అత్యధికమైనటువంటి ఫలితాలు సాధించగలిగామండి. మంచి వాతావరణం అనేటువంటి ఏర్పడింది. మాకు ఇప్పటికే సీట్లు కూడా కొరత వచ్చేటువంటి అవకాశం వచ్చిందండి. ఎందువల్లంటే అటు జేఈ అడ్వాన్స్లోనే కానీ జేఈ మెయిన్స్లోనే కానీ మంచి ర్యాంకులు సాధించి ఇప్పటికే మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా 10వ తరగతి పరీక్షల్లో కూడా ఉత్తమ ఫలితాలు సాధించడం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు అనేటువంటిది ఈ మా ప్రాంగణంలో వచ్చేయండి. అయితే ఇంతటి విజయాన్ని సాధించినటువంటి మా ఉపాధ్యాయులందరికీ కూడా మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చక్కనైనటువంటి టెక్నో కరికులం అనేటువంటి మేనేజ్మెంట్ అందించడం వల్ల అది మేము విద్యార్థులకు అందించి చక్కనైనటువంటి ఫలితాలు సాధించగలుగుతున్నాం అన్నమాట.